Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. గౌరవ్ కోర్టు వారు కొన్ని సందర్భాల్లో స్టే ఆర్డర్స్ ఇస్తే, ముఖ్యంగా సివిల్ కేసుల్లో స్టే ఆర్డర్స్ ఇస్తే వాటిని అమలుపరచకుండా వ్యతిరేకిస్తే ఆ యొక్క స్టే ఆర్డర్ని వెకేట్ చేయొచ్చునా లేదా కంటెంప్ట్ యాక్షన్ తీసుకోవచ్చునా అనేటువంటి దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కేసుల పేరు ఏమిటంటే, అమిత్ కుమార్ దాస్ జాయింట్ సెక్రటరీ. అమిత్ కుమార్ దాస్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఎ సర్టన్ అసోసియేషన్ ఆఫ్ సర్టన్ సొసైటీ వర్సెస్ శ్రీమతి హుత్తి సింగ్ ఠాగూర్ చారిటబుల్ ట్రస్ట్, డైరీ నెంబర్ 4840480/2014, డిసైడెడ్ బై ఆనరబుల్ జస్టిసెస్ అనిరుద్ బోస్ అండ్ సంజయ్ కుమార్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో వారు ఏం చెప్పారంటే, స్టే ఆర్డర్ కానీ స్టేటస్ కో ఆర్డర్ కానీ వారు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, వ్యతిరేకిస్తే ఆ ఆర్డర్ని వెకేట్ చేయక్కర్లేదు. యూ కెన్ టేక్ యాక్షన్ అండర్ ద కంటెంప్ట్ ద కోర్ట్స్ యాక్ట్, కంటెంప్ట్ కింద మీరు చర్య తీసుకోవచ్చును అనేటువంటి చెప్పారు. అంతేగాని ఆ స్టే ఆర్డర్ని వెకేట్ చేయటం, మళ్ళీ మనం ఇచ్చిన ఆర్డర్ని మనం వెకేట్ చేస్తే ఎంత ఎంబరాసింగ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క జడ్జిమెంట్ రావటం జరిగింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే, ఇది బై నౌ యు మైట్ అండర్స్టాండ్ దట్ దిస్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ ట్రస్ట్ అండ్ సొసైటీ, శ్రీమతి హుత్తి సింగ్ ట్యాగోర్ చారిటబుల్ ట్రస్ట్ వర్సెస్ అమిత్ కుమార్ దాస్ ఈజ్ ద జాయింట్ సెక్రటరీ ఆఫ్ ద సొసైటీ. సో ఈ ట్రస్ట్ వారు సొసైటీ మీద రికవరీ ఆఫ్ పొసెషన్ సూట్ సెక్షన్ 26 ఆఫ్ ది సిపిసి కింద కేసు వేయటం జరిగింది. ఇన్స్టిట్యూటెడ్ ఏ సివిల్ సూట్. ఆ కేసులో ట్రయల్ కోర్టు వారు వీరి తరఫున జడ్జిమెంట్ ఇవ్వటం, అలాగే డిగ్రీ కూడా ఇచ్చారు. డిగ్రీ ఇచ్చిన తర్వాత వీరు ఆటోమేటిక్గా 12 సంవత్సరాల టైం ఉంటుంది కదా, ఈపీ వేసుకున్నారు. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్ టైంలో వారు మనకి సొసైటీ వాళ్ళు ఆక్యుపేషన్కి, అయ్యా మేము ఎప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నాము, ఇప్పుడెప్పుడే కాదు, కాయటానికి లేదని చెప్పి వాళ్ళు అప్పీలు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ ట్రయల్ కోర్టు ఏం చెప్పిందంటే, ఆర్డర్స్ ఆఫ్ ది సో కాల్డ్ ఈపీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని స్టే చేసింది. ద సొసైటీ ఛాలెంజ్ ఇట్ బిఫోర్ ది కలకత్తా హైకోర్ట్, సింగిల్ జడ్జ్ పాస్డ్ స్టే ఆర్డర్ ఫర్ ది ఈపీ. ఈపీని అమలు జరపకుండా స్టే ఆర్డర్స్ ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎట్ ది సేమ్ టైం సొసైటీ షుడ్ మెయింటైన్ స్టేటస్ కో. స్టే ఆర్డర్ అంటే ఈపీ ప్రస్తుతానికి ఎగ్జిక్యూట్ కాకుండా కొన్నాళ్ళు పడుకోబెట్టుకున్నారు. అదర్ సైడ్ ఉన్న సొసైటీ, సొసైటీ దే హ్యావ్ టు మెయింటైన్ స్టేటస్ కో ఆర్డర్ అంటే సొసైటీ స్థలాన్ని ఆ యొక్క ఆక్యుపేషన్లో ఎట్లా ఉంచారు అట్లా ఉంచాలి, దానికి మార్పులు చేర్పులు చేయరాదు, యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, రిగార్డింగ్ పొజిషన్, అదే స్టేటస్ కో రిగార్డింగ్ పొజిషన్ అంటే ఏంటంటే, దానిలో మీరున్నటువంటి సొసైటీని ఎటువంటి పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేయబాకండి, మెయింటైన్ స్టేటస్ కో యాజ్ ఇట్ ఈజ్ అని అన్నా రైట్. అలాగే మీరు సొసైటీకి మెలంకోవాలి, మీకు తెలివితేళ్ళగా యూ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్, నో థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ అంటే మేం కాదండి అని వేరే వాళ్ళు తెచ్చిపెట్టకండి అని కూడా చెప్పారు. కానీ సొసైటీ ఏం చేశారు, దాన్ని ఒక ఎగ్జిబిషన్కి లైసెన్స్ ఇచ్చి కొన్నాళ్ళు అక్కడ ఎగ్జిబిషన్ నడిపారు. స్టేటస్ కో అంటే యాజ్ ఇట్ ఈస్ ఉంచాలి. వీళ్ళు ఏం చేశారు, 6,000 రూపాయలు అది తీసుకుని, ఎన్ ఎగ్జిబిషన్ వాజ్ ఎస్ కండక్టెడ్ ఇన్ ద సొసైటీ ఇన్ ద సేమ్ ప్రెమిసెస్, సొసైటీ లెట్ అవుట్ ద ప్రెమిసెస్ ఫర్ కండక్టింగ్ ఎన్ ఎగ్జిబిషన్ అండ్ దే హ్యావ్ కలెక్టెడ్ 6,000 రెంట్. ఇది కోర్టు వారికి సబ్మిట్ చేస్తే ట్రస్ట్ వారు చెప్పారు కోర్టు కోపం వచ్చి, వెకేట్ చేసి ఆర్డర్ వెకేట్ చేయండి, కమాన్ ఈపీ ఎగ్జిక్యూట్ చేయమన్నారు. దీని మీద మళ్ళా సుప్రీంకోర్టు దాకా వచ్చారు, హైకోర్టు ఆర్డర్ కదా, సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టు వారు చెప్పిన జడ్జిమెంట్ ఒకటి, వాట్ ఈస్ కంటెంప్ట్? కంటెంప్ట్ ఈజ్ నథింగ్ బట్ డిస్రెస్పెక్టింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ సివిల్ కంటెంప్ట్, డిస్రెస్పెక్టింగ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది కోర్ట్.
ఎప్పుడైతే కోర్ట్ ఆర్డర్ని డిస్రెస్పెక్ట్ చేశారో, కోర్ట్ ఆర్డర్ని ఎప్పుడైతే వైలేట్ చేశారో, డెఫినెట్లీ యూ కెన్ టేక్ యాక్షన్ కంటెంప్ట్. వై యూ షుడ్ గో ఫర్ వెకేషన్ ఆఫ్ ది ఆర్డర్ దెన్ పోలీస్ ఎయిడ్ ఇవ్వటం, ఎందుకే తలకాయని అని చెప్పి. సో ద కంటెంప్నర్ సో షుడ్ బి ఇట్ అమౌంట్స్ టు కంటెంప్ట్, కంటెంప్నర్ షుడ్ బి టేకెన్ సో టేకెన్ టు టాస్క్. సో హైకోర్ట్ విల్ డిసైడ్ ద మ్యాటర్ బ్యాక్ అని హైకోర్ట్ మళ్ళీ వెనక్కి తిరిగి పంపడం జరిగింది. సో దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటి ఆర్డర్స్ స్టేటస్ కో ఆర్డర్స్ ఇచ్చి వాటిని వాళ్ళు ఇంప్లై చేయకపోతే వాళ్ళు ఒబే చేయకపోతే యూ కెన్ గో ఫర్ ది కంటెంప్ట్. ఇదన్నమాట, ఇది మీకు బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.